మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా 9వ ఇంట్లో ఉన్నటువంటి శని, 9వ ఇంట్లో శని 10వ భావానికి పాపకర్తరి యోగం, శని రాహుల వల్ల రేపు 10వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా లాభంలో రాహుతో కలుస్తా. అంటే ఇది కొంచెం ఒక యాంగిల్లో మంచిదే. సాఫ్ట్వేర్ రంగంలో, మెడికల్ రంగంలో, ఈ కెమికల్స్ వీటికి సంబంధించిన వర్క్స్ చేసే దాంట్లో, ఎలక్ట్రికల్ రంగంలో, ఇటువంటి వాళ్ళకి చాలా బాగా మంచి కలిసి వచ్చేటటువంటి కాలమే. కాకపోతే 9వ ఇంట్లో ఉన్నటువంటి శని మీ తల్లి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతారని, అలాగే ఇల్లు కట్టుకోవటాలు, ఇల్లు కొనుక్కోవటాలు, భూమి కొనుక్కోవటాలు అలాంటి వాటిలో లింక్ డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోకపోతే లేనిపోని కొత్త సమస్యల్ని తెచ్చుకొని ఇబ్బందులు పడే అవకాశం మిథున రాశి వాళ్ళకు అవుతుంది. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి బేసిక్గా మిథున రాశ్యాధిపతి బుధుడు ఆయన ఆధీనంలో ఎవరి ఆధీనంలో ఉంటాడు అంటే గణపతి యొక్క ఆధీనంలో ఉంటాడు. కాబట్టి మీరు బుధవారం రోజున మీరు గనక దుర్ముహూర్త సమయంలో, బుధవారం దుర్ముహూర్త సమయంలో లేదా శుక్రవారం దుర్ముహూర్త సమయంలో గణపతి ముందు దీపాన్ని పెట్టడం ఒక ప్రత్యేకమైన పరిహారం మీకు మిథున రాశి వాళ్ళకి. రెండవ ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే రాహుతోటి గురుడు పీడింపబడుతున్నప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అన్నమాట. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, చాలా టెన్షన్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి రాహుకాల దీపం ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ పెట్టడం, లేదా దుర్గమ్మని మంగళ శనివారాలు ఆ అమ్మవారి యొక్క శ్లోకాలు ఏమైనా పారాయణ చేసుకోవడం చేసుకోవచ్చు. మూడో ప్రత్యేకమైన పరిహారం ఏంటో చెప్పాలా? ఎక్కువ మాట్లాడకుండా ఎవరితో, ఎందుకంటే రాశిలోనే కుజుడు రెండో ఇంట్లో ప్రవేశించడం అంటే నీచంలోకి వచ్చేయడం, ఇలాగ ఈ సంవత్సరం ప్రారంభించి కొంచెం గొడవగొడవగా ఏది పెడితే అది ఓపెన్ అప్పే చెప్పేస్తూ ఉన్నగా ఉన్నట్టుగా మాట్లాడి సమస్యలు తెచ్చుకుంటారు మిథున రాశి వాళ్ళు. కొంచెం కరాఖండిగా మాట్లాడేసి కొత్త సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొంచెం ఆవేశపూరితంగా కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉండడం, ప్లేస్ మారదాం, వీళ్ళతోటి వాళ్ళతోటి మనకి ఎందుకు అని చెప్పి కొన్ని రిలేషన్స్ కట్ చేసి పడేయడం ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటారు. సో అటువంటి సందర్భంలో మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం, ముఖ్యంగా మీరు ఎక్కువగా మాటలు తగ్గించేసి ఆవేశం తగ్గించుకొని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి అనేటటువంటి భావంతో మీరు ఈ సంవత్సరం అంతా కనుక గడపగలిగితే చక్కటి సంపాదన, చక్కటి ఉన్నతిని మీరు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్తగా నేను చెప్పింది ప్రతిదీ మనసులో పెట్టుకొని నేను చెప్పిన ప్రతిదీ పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు రాశి వాళ్ళు శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.